హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ లో చెప్పిన విధంగా ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికి రీఫండ్ అనేది రిలీజ్ చేశామని అఫీషియల్ గా ఆర్ఆర్బి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, రీఫండ్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తున్నాయి. కొంతమందికి 540, కొంతమందికి 240, కొంతమందికి 390, కొంతమందికి ఇంకొక విధంగా వస్తున్నాయి. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్. ఫ్రెండ్స్, ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ రీఫండ్ గురించి కంప్లీట్ క్లారిటీ రావడానికి ఎంప్లాయీస్ నోటీస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటీస్ రెడ్ లైన్ అనేది కనిపిస్తుంది. దీని కింద కారిజెండమ్ 1 ఇంగ్లీష్ వర్షన్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. 11 pages తో PDF ఫార్మాట్ లో ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్పి ఏఎల్పి టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించి ఒరిజినల్ గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో కొన్ని కారణాల వల్ల కొన్ని మాడిఫికేషన్స్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, కరిజెండమ్ అంటే కరెక్షన్ చేసిన తర్వాత కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ తో ప్రొవైడ్ చేసే ఒక ఫైల్. ఇక్కడ మనం 6th point చూసుకున్నట్లయితే ఎవరైతే ఓసీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో 500 rupees పే చేసి ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతారో వాళ్లకు 400 rupees అనేది రీఫండ్ అనేది చేస్తారనమాట. మనకు బ్యాంకు చార్జెస్ ఏవైతే ఉంటాయో అవి పట్టుకొని రీఫండ్ అనేది చేస్తాము అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే 500 rupees పే చేసింటారో వాళ్లకు 400 అనేది ఒరిజినల్ గా రీఫండ్ రావాలి. కానీ బ్యాంక్ చార్జెస్ వల్ల వాళ్లకు 10 rupees కట్ అయిపోయి 390 rupees అనేది వాళ్ళ బ్యాంక్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిడబ్ల్యూడి ఫీమేల్స్ ట్రాన్స్ జెండర్స్ మైనారిటీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారో 250 rupees అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు పే చేయడం జరిగింది. ఎంతైతే పే చేశారో ఒరిజినల్ గా వాళ్లకు అంతే రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్క బ్యాంకు చార్జెస్ అనేది పట్టుకొని, సో 250 rupees ఎవరైతే పే చేశారో వాళ్లకు బ్యాంకు చార్జెస్ 10 rupees పోను, 240 rupees వాళ్ళ అకౌంట్ లోకి ఆర్ఆర్బి అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరికి 390 rupees వస్తుంది, ఇంకా ఎవరికి 240 rupees వస్తుంది అని. దీంట్లోనే మనం 12th point చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్ చేస్తే మనం మాడిఫికేషన్ చేసుకోవడానికి ఫైన్ గా 250 rupees అనేది పే చేశాం. ఫ్రెండ్స్, ఈ కరిజెండం రిలీజ్ అవ్వక ముందు ఎప్పుడైతే ఈ కరిజెండం రిలీజ్ చేశారో ఎవరైతే ఇంతకు ముందు 250 rupees పెట్టి మాడిఫికేషన్ చేశారో వాళ్లకు 100 rupees మాత్రమే తీసుకొని రిమైనింగ్ 150 rupees వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి సెండ్ చేస్తామని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అందుకనే కొంతమంది 390 plus మనకు 150 అంటే 540 rupees అనేది కొంతమందికి సెండ్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే ఎస్సీ ఎస్టీ, సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం కదా 250 rupees ఎవరైతే పే చేసి ఉంటారో వాళ్ళందరికి, సో వాళ్ళకు కూడా 240 plus 150 rupees కంబైన్ చేసి వాళ్ళకు రీఫండ్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే మాడిఫికేషన్ చేసింటారో వాళ్ళకు మాత్రమే. ఈ విధంగా కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ వీళ్ళు రీఫండ్ అనేది చేయడం జరిగింది. ఈ కరిజెండం వచ్చిన తర్వాత ఎవరైతే మాడిఫికేషన్ చేసింటారో వాళ్ళు కేవలం 100 rupees పే చేసింటారు కాబట్టి వాళ్లకు ఎటువంటి రీఫండ్ అనేది వాళ్ళు చేయరు. ఇది ఆర్ఆర్బి అఫీషియల్ గా 28/2/2018 అంటే ఫిబ్రవరి లో రిలీజ్ చేసిన కరిజెండం. ఎవరికైతే రీఫండ్ వాళ్ళు క్రెడిట్ చేశారో వాళ్ళకు ఇంతకు ముందు అలానే ఈ రోజు మార్నింగ్ ఈ విధంగా ఎస్ఎంఎస్ లు రావడం జరిగింది. ఫ్రెండ్స్, యువర్ అకౌంట్ అని చెప్పేసి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ హ్యాస్ క్రెడిట్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ 390 on 12/12/2018 అంటే ఈ రోజు డేట్ అనమాట. సో మీ బ్యాంక్ లో ఎంతైతే అవైలబుల్ బ్యాలెన్స్ ఉంటుందో అది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యోనో ఎస్బీఐ అనేది ఎస్బీఐ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. 390 rupees అనేది ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరైతే ఓసీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ 500 rupees పే చేశారో వాళ్లకు 400 rupees ఒరిజినల్ గా రావాలి. కానీ బ్యాంక్ చార్జెస్ 10 rupees కట్ అవ్వడం వల్ల 390 rupees అనేది వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్ జెండర్ మైనారిటీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళు 250 rupees అనేది పే చేసింటారు కదండి ఫ్రెండ్స్, వాళ్లకు రీఫండ్ 250 rupees రావాలి ఒరిజినల్ గా. కానీ బ్యాంక్ చార్జెస్ 10 rupees పోను, వాళ్లకు 240 rupees అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వాళ్లకు మెసేజ్ ఈ విధంగా వస్తుంది.
అనమాట. చాలా మందికి ఇంతకు ముందే వాళ్ళ అకౌంట్ కి ఆర్ఆర్బి సెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకు ముందే ఎవరికైతే ఆర్ఆర్బి రీఫండ్ అనేది క్రెడిట్ చేసిందో వాళ్లకు మెయిల్ అలానే ఎస్ఎంఎస్ రూపంలో కూడా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి రీఫండ్ కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఒక అటాచ్మెంట్ కూడా సెండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ అటాచ్మెంట్ లో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 01/2018 అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. మనకు బోర్డు బెంగళూరు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జీమెయిల్ లో వచ్చిన అటాచ్మెంట్ ని ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ బెంగళూరు అని చెప్పేసి, పేమెంట్ అడ్వైజ్ అని 2 అని చెప్పేసి మన నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ నంబరు 390 అమౌంట్. సో మనకు ఏ రోజు వాళ్ళు సెండ్ చేశారని ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. చాలా మందికి 15/11/2018 రోజు కూడా మనీ అనేది సెండ్ చేశారు ఫ్రెండ్స్ రీఫండ్. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నంబర్ అలానే ఇక్కడ మన డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బెంగళూరు అని మెన్షన్ చేశారు. ఎందుకు ఇక్కడ బెంగళూరు అని మెన్షన్ చేశారు? ఓన్లీ బెంగళూరు జోన్ వాళ్ళకైనా అంటే అన్ని జోన్ల వాళ్ళకు కూడా రీఫండ్ మనకు బెంగళూరు బోర్డు అనేది సెండ్ చేస్తుంది. ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. మనము ఆన్లైన్ పేమెంట్ అనేది చేసాము. సో ఇక్కడ మీరు ఆ మర్చెంట్ అకౌంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, ఆర్ఆర్బి బెంగళూరు కే మనము మనీ అనేది పే చేసామన్నమాట. అందుకని చెప్పేసే మనకు మనీ ఈ విధంగా రీఫండ్ ద్వారా రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. ఆర్ఆర్బి బెంగళూరు నుంచి మీకు మెయిల్ వస్తే మీరు ఆర్ఆర్బి బెంగళూరు బోర్డుకి అప్లై చేశారని, సో బెంగళూరు బోర్డుకి అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ వస్తుందని ఆ విధంగా మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఏ బోర్డు నుంచి అప్లై చేసినా ఆన్లైన్ పేమెంట్ మాత్రం మనము దీనికే చేసాం కాబట్టి మనకు రీఫండ్ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి అహ్మదాబాద్ ఈ రోజు మార్నింగ్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రీఫండ్ కు సంబంధించి అఫీషియల్ గా తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన ట్విట్ ఫ్రెండ్స్. ఎవరైతే CBT1 ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యి బ్యాంక్ డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చారో వాళ్లకు మాత్రమే వీళ్ళు రీఫండ్ అనేది సెండ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి రీఫండ్ అనేది సెండ్ చేశారు ఫ్రెండ్స్, ఎవరైతే CBT1 ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ. ఇంకా మీకు రీఫండ్ రాలేదు అంటే మీరు మీ జాబ్స్ కి అప్లై చేసి CBT1 ఎగ్జామినేషన్ కి అటెండ్ అవ్వకుంటే మీకు రీఫండ్ అనేది రాదు. మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో తప్పుగా ఇచ్చింటే మీకు రీఫండ్ అనేది రాదు. ఒకవేళ మీరు ఇంటర్నెట్ నుంచి అప్లై చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మీ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇచ్చినట్లయితే వాళ్ళ అకౌంట్ లోకే రీఫండ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్, మీ అకౌంట్ లోకి అనేది రాదు. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి మీకు ఎందుకు రీఫండ్ రాలేదు అని చెప్పేసి. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసి ఫస్ట్ స్టేజ్ CBT ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యి రీఫండ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.